హెచ్ పై కూడా కేసు లేకుండా చేస్తాం. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సాగునీరు లేక పంట ఎండిపోవడం తట్టుకోలేక ఈ నెల 5వ తేదీన అంతర్గామ మండలం ఆకినపల్లి, ఎగ్లాస్పూర్, బ్రాహ్మణపల్లి రైతులు హైదరాబాద్ కు వెళ్లే మిషన్ భగీరథ పైప్ లైన్ వాల్స్ విప్పి ఆకినపల్లి, సోమనపల్లి గ్రామాల చెరువులను నింపినందుకు ఆకినపల్లి సర్పంచ్ మెరుగు పోషణతో పాటు 15 మంది రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంఎస్ రాజ్ ఠాకూర్, ఆకినపల్లి సర్పంచ్ మెరుగు పోషం, కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా జాయింట్ కార్యదర్శి హనుమ సత్యనారాయణ ఆదివారం హైదరాబాద్ లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని కలిసి రైతులపై పెట్టిన కేసుల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సాగునీరు ఇవ్వాలని ఆందోళన చేసిన రైతులపై కేసులు పెట్టడం అన్యాయమని అన్నారు. ఒక రైతుపై కూడా కేసులు లేకుండా డీజీపీతో మాట్లాడతానని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. తలాపున శ్రీపాద ప్రాజెక్టు ఉన్న గ్రామాల్లో నీరు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ కు తరలించడం అన్యాయమని ఆరోపించారు. స్థానిక రైతులకు, గ్రామాలకు, ప్రజలకు నీరు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామాల్లో నీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని ప్రజల గొంతు ఎండుతున్నా రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యేలకు, రైతులకు కష్టాలు కనబడడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా గ్రామ ప్రజలు సాగునీరు అండ్ తాగునీరు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.